మార్నింగ్ ఇగో నేను ధీరజ్ అయితే మా ఇంటి ఓనర్ వల్ల, ఇంకా పాత ఇంటి ఓనర్ వల్ల కొడుకుది ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. ఇవాళ వెళ్ళడానికైతే నేను రెడీ అయినా, మరి లక్ దగ్గర ఎవరు ఉంటారంటే నేను మా వారేమో నువ్వు వెళ్ళరా నేను ఉంటానని చెప్పేసి మా వారు అన్నారు. ఇంకా ధీరజ్ కూడా ఏదో బదిలాడి తీసుకెళ్తున్నాను. నిజంగా చెప్పాలంటే నాకు కూడా వెళ్ళాలని లేదు, ఇంకా డిస్టర్బెన్స్గా ఉంది. సో అందుకని వెళ్ళి అంటే ఇంకా మా వారు కూడా రాను, నేను ఇంకా డైలీ నేనే తిరుగుతున్నాను కదా, అట్లీస్ట్ లోకల్లో ఉంది కదా, నువ్వన్నా వెళ్ళేసిరా అంటే ఇక లక్ ఇదిగో అడగొచ్చుంది. ఇంటి దగ్గరికి వెళ్ళారు మా వారైతే. ఇంకా ఇంటికి వచ్చి పిలిచినప్పుడు ఇంకా వెళ్ళాలి, అందులోనూ మనని బుక్ చేసినప్పుడు వెళ్ళాలి. ఇంకా దూరం అంటే ఏమన్నా అనుకోవచ్చు, కానీ ఇంకా లోకల్లో ఉంది కాబట్టి ఇక వెళ్తున్నాను. వెళ్ళడానికి నేనైతే రెడీ అయి కూర్చున్నాను. చెప్తున్నాను కదా అస్సలు వెళ్ళాలని లేదు, రెడీ అవ్వడు ఇవంతా డిస్టర్బెన్స్ కాదు, అస్సలు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఏదో వెళ్ళాలి కాబట్టి ఇంకా స్వస్థంపకుండా మనల్ని మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ఇష్టపడి పిలిచే వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి కదా అని చెప్పేసి వెళ్ళాలి అంటే. ఇంకా ఆడ తిందు బిడ్డ అంటే ఇదిగో ధీరజ్ ఏమో ఆకలి అవుతుందని చెప్పేసి ఇక్కడ రెడీ అయించున్నాం. నెక్స్ట్ అయితే ఇంకా ఫంక్షన్లో కలుద్దాం. అండ్ ఇంకా ఫైనల్గా అయితే మా వారు వచ్చిన తర్వాత ఇంకా నేను ధీరజ్ అయితే ఫంక్షన్ హాల్కి బయలుదేరాము. ఇంకా మేము వచ్చేవరకు ఇంకా ఫంక్షన్ అప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదిగో డ్యాన్సులు ఇవన్నీ స్టేజ్ పైనకి తీసుకెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ అదే టైంకి అయితే వచ్చాము. ఇంకా చెప్పాను కదా మా పాత ఇంటి ఓనర్ వల్ల కొడుకు అని చెప్పేసి ఎంగేజ్మెంట్. సో ఇలాగా నిన్నటి వీడియోలో ఏమో తెలియదు కానీ ఇంకా ఎందుకో కామెంట్ ఆఫ్ అయిపోయింది అది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి, లక్కీ అయితే బాగుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల, భగవంతుని బ్లెస్సింగ్స్ వల్ల లక్కీ అయితే హెల్దీగా పర్వాలేదు. ఇంకా కొంచెం చిన్నగా తాకినాయి కానీ ఇంకా పెద్దగా అంటే పెద్ద ప్రాబ్లం అంతా ఏం లేదన్నమాట. సేఫ్గా కొంచెం బయటపడిందని అనుకోవచ్చు అదృష్టం కొద్దీ, బట్ దేవుడు ఉన్నాడు కదా. సో అలాంటి స్పెషల్ కిడ్స్ పైన భగవంతుడు నిజంగా బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా మేమైతే ఇంకా అవి రింగ్స్ అవన్నీ కార్యక్రమం అయ్యే వరకు భోజనం చేసేసి వెళ్దామని ఇదిగో భోజనం చేస్తున్నాము. వీళ్ళంతా కూడా ఇంకా నేను ఇంతకుముందు రెంట్ ఉన్న కాలంలో ఇంకా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో అక్కడ సంబంధించిన వాళ్ళు అక్కలందరూ. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఇలా అందరితో కలిసిపోవడం చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అంతే ఏముంటుంది, నేను ఇప్పుడు కామరెడ్డికి వచ్చి మేము మ్యాక్సిమం 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్లో ఇంకా మేము ఇప్పుడు ఉంటుంది 3వ ఇల్లు అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరితో గొడవపడింది లేదు, ఏది లేదు. మనకున్న రోజులు హ్యాపీగా ఉంటాము. ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసి ఉంటే ఏమో ఎప్పటికైనా కానీ ఎక్కడ బయట మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏముంటుంది చెప్పండి, చిన్న చిన్న పలకరింపులు అంతే. అలాగా అందరితో కలిసి ఉండాలనేది నా ఉద్దేశం మొత్తానికైతే. ఇదిగో తిని వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే చిన్నగా ఫోటో షూట్ అయితే ఇంకా వెళ్ళి ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత అయితే కొంచెం హెడ్ఏక్గా ఉంది, రిలాక్స్ అవ్వడానికి కూడా టైం సరిపోలేదు ఇవాళ. అందుకనే ఇదిగో టీ పెట్టేసుకున్నాను నాకు అండ్ ఇదిగో లక్కీకి. సో ఇద్దరికైతే టీ పెట్టేసుకున్నాను నేను దాగి. ఆలోపు లక్కీ తల్లి ఛాయ్ కూడా చల్లగా అయిపోతుంది. లక్కీ అది కూడా కూర్చుంది టీవీ చూస్తూ ఉంది. సో ఇది ధీరజ్ అయితే బయట ఆడుకోవడానికి వెళ్ళిండు, ఇంకా మా వారు అయితే ఇంటి దగ్గరికి వెళ్ళిండు. ఇంకా నేను రాగానే ఇంకా మా వారి ఇంటి దగ్గర పని చూసుకోవడానికి వెళ్ళిండు అన్నమాట. ఇంకా హెడ్ఏక్ ఎటు పోయినా కానీ ఫుల్ హెడ్ఏక్ అయిపోతుంది. అందుకని ఫస్ట్ టీ పడాల్సిందే, అందుకని ఫస్ట్ టీ తాగాలి. ఇంకా వేడి వేడి టీ పెట్టుకున్నాను లక్కీకి నాకు. అండ్ ఇంకా ఒకే వ్లాగ్లో 2 రోజుల వీడియోలు అయితే షూట్ చేసి పెట్టినాను, ఎందుకంటే వీడియోలు చేసే ఓపిక లేదు, ఇవి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అస్సలు ఇంట్రెస్ట్ అనిపించలేదు. సో ఎందుకంటే నా వాయిస్లో మీకు తెలుస్తుంది, సో చెప్తున్నాను కదా అలాగా మొత్తానికి. సో ఇది వచ్చేసి ఇంకా మేమంతా సంవత్సరం వరకు వెయిట్ చేసేది బంజారా ఫెస్టివల్ తీజ్ పండగ. మీకు బతుకమ్మ ఎట్లాగో మాకు తీజ్ అలాగన్నమాట. ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము, నేను వీడియోలు పెడుతూనే ఉంటాను, మీరందరూ చూస్తూనే ఉంటారు. వీళ్ళంతా వచ్చేసి తను వచ్చేసి నా క్లాస్మేట్, ఇక్కడ ఈమె వచ్చేసి నా క్లాస్మేట్లు. సో ఆఫ్టర్ 6th నుంచి ఇంటర్ వరకు ఇంకా మేమంతా క్లాస్మేట్సే అన్నమాట. నా క్లాస్మేట్ చాలామంది ఉన్నారు. ఇంకా కామరెడ్లో ఉండేవాళ్ళు వీళ్ళు ఇంతమంది ఇంకా చాలామంది ఉన్నారు అనుకోండి. మా సీనియర్లు జూనియర్లు చాలామంది ఉన్నారు. ఇంకా మాదంతా లేడీస్ హాస్టల్ అంటే గురుకులాల్లో స్టడీ చేసాం కదా మేమందరము. సో అలాగా మా ఫ్రెండ్స్తో కాసేపు కూర్చున్నాము. అంతలోపు డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను కొంచెం లేట్గానే వెళ్ళాను, ఇంకా మా వారు కొంచెం లేట్గా వచ్చి. అవును మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, అక్క మరి లక్కీ దగ్గర ఎవరున్నారంటే లక్కీ దగ్గర లక్కీని ఈ మధ్య నేను వదిలి ఎక్కడికి వెళ్ళట్లేదు. అట్లీస్ట్ మార్కెట్ కన్నా ఏ పనికి వెళ్ళట్లేదు. ఆ రోజు టెంపుల్కి వెళ్ళిన ఆ సంఘటన జరిగిన తర్వాత ఎవరో ఒకళ్ళు ధీరజ్ కానీ మా వారు కానీ ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండకపోయినా నేను అసలు ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు, ఎవరో ఒకళ్ళు ఉంటేనే వెళ్తున్నాను అన్నమాట. ఇంకా అందుకనే సో మొత్తానికైతే ఇదిగో తీజ్ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 3 డేస్, ఇది 4th డే. నేను వెళ్ళట్లేదు ఏమో, నాకు ఇంట్రెస్ట్ లేదు. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా మొలకల చల్లే దగ్గర నుంచి ప్రతిదీ షేర్ చేశాను, కానీ
ఇంకా నేను వెళ్ళలేదు, నేను ఈరోజే ఫస్ట్ టైం వెళ్ళాను. అది కూడా ఇంకా చెప్తున్నాను కదా, మా వారు వెళ్ళమని చెప్తేనే ఇంకా అలాగైతే మొత్తానికి వెళ్ళాను. ఇంకా వీళ్ళంతా ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇంకా అంతా ఇక కమిటీ మెంబర్స్ అన్నమాట. సో ఒక పక్కన అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది, మేమంతా కోసేపు ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా మేము కూడా జాయిన్ అయిపోతాం అన్నమాట డ్యాన్స్లో. పెద్దగా డ్యాన్స్ ఏముండదు, ఏదో టైంపాస్, నలుగురిలో గుంపులో గోవింద దూకేయడం అంతే అన్నమాట. సో ఇదిగో మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది మొత్తానికి. ఇలా సింపుల్గా ఈ 4-5 డేస్ ఇలాగే ఉంటుంది అన్నమాట కంటిన్యూగా. ఇంకా డైలీ అన్నదానం కూడా ఉంటుంది. ఇంకా అన్నదానం ఎవరో ఒకరు, ఈరోజు వచ్చేసి పొలిటికల్ పొలిటీషియన్స్ వాళ్ళది అన్నమాట. అంటే మేమంతా మిక్స్ చేసి ఈరోజు అన్నదానం చేసారు. ఒకరోజు టీచర్స్ అని, ఒకరోజు ఎంప్లాయీస్, ఇంకా సంఘం అందరూ కలిసి ఒక్కొక్క రోజు అన్నదానం చేస్తూ ఉంటారు అన్నమాట. బట్ బాగుంటుంది. నేను ఈ లాస్ట్ సండే వచ్చేసి లాస్ట్ డే అన్నమాట, ఆ రోజు ఇంకా బాగుంటుంది. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి సండే రోజు ఎండ్ ఆఫ్ ది డే సండే అన్నమాట. సండే రోజు అయితే ఫుల్ ధూమ్ధామ్. ఇంకా లాస్ట్ ఇయర్ చూసారు కదా, సేమ్ ఇంకా అలాగే ఉంటుంది. బట్ ఫుల్ జోస్గా ఉంటారు. ఫస్ట్ డే ఇంకా సెకండ్ డే కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. ఇంకా రానైతే ఇంకా ఫుల్గా క్రౌడ్ పెరుగుతుంది అనుకోండి. బట్ ఈ 9 డేస్ ఎలా గడిచిపోతాయి కూడా తెలియదు. అంత హ్యాపీ హ్యాపీగా అందరు ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ఎవ్రీ ఇయర్ అందరికి కలిసేదంటే ఇక్కడే అన్నమాట. ఇంకా చిన్న చిన్న ఫంక్షన్లో బయట కలుస్తాం, కానీ ఇంతమంది ఒకే చోట అయితే అసలు కలవము. బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఏదో నాకైతే డ్యాన్స్ రాదు, కానీ ఏదో ఒకటి గుంపులో గోవిందా నలుగురితో మనం కూడా మా అమ్మ అనుకుంటే అయిపోతుంది అన్నమాట. సో ఇలా ఉంటుంది. ఇంకా మా బంజా, ఇంకా నాకు కూడా సాంగ్ పెట్టాలని ఆబ్వియస్లీ ఉంది. ఎందుకంటే సాంగ్ పెడితే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మా సీనియర్లు మా జూనియర్లు ఒక్కొక్కరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తే ఇంకేం లేదు, తినొచ్చేసి నా క్లాస్మేట్స్ చెప్పాను కదా ఇందాక. సో వీళ్ళు వచ్చేసి మా సీనియర్స్, ఈ ముగ్గురు లైన్లో ఉన్న వచ్చేసి సీనియర్లు జూనియర్లు అందరికి అన్నమాట. అసలు టైమే తెలియదు చెప్తున్నాను కదా, ఆడికి వెళ్తే ముచ్చట్లు ఈ డ్యాన్స్లు వీటితో టైమే సరిపోదు మాకైతే. ఈ 9 డేస్ ఎలా గడిచిపోతాయో కూడా అర్థం కాదు చెప్పాను కదా. అంత హ్యాపీ హ్యాపీగా కాసేపు అయినా అందరం హ్యాపీగా ఉంటామన్నమాట. తను వచ్చేసి మన సబ్స్క్రైబర్ శిరీష. సో ప్రతి మన వీడియోకి కామెంట్ అన్నమాట, పాపం చాలా సపోర్ట్ చేస్తుంది ఆ చెల్లి అయితే. ఇంకా తన చిన్న క్లాస్మేట్ అదిగో. సో ఇలాగ చిన్న చిన్న ఫన్నీ ఫన్నీ అన్నీ ఇలాగా. ఓవరాల్గా అయితే చెప్తున్నాను కదా, చిన్నగా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయినాక ఇంకేముంది, ఇంకా అన్నదానం చెప్పాను కదా. నెక్స్ట్ అయితే ఇంకా ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళాలి. ఇప్పటికే ఇంకా 1 అవర్ 1½ అవర్ లేట్ అయింది. అయినా మా వారు చూసుకుంటా అన్నారు కాబట్టి నేను వెళ్ళాను కాబట్టి. ఇంకా ఇదిగో ఏముంటుంది, పాపడ్స్ వెజ్జే, టోటల్గా అన్నీ వెజ్జే ఉంటాయి. వెజ్లోనే వెరైటీస్ ఉంటాయి, సిరా అలాగే జిలేబీ, పప్పు అండ్ వంకాయ, చిక్కుడుకాయ. ఓవరాల్గా అయితే ఇదిగో ఇవంతా రెసిపీస్, పెరుగు, సాంబారు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. డైలీ ఉంటుంది, సండే కాదు సాటర్డే వరకు ఉంటుంది, సండే రోజు ఉండదు అనుకోండి. సో మొత్తానికైతే ఇదండి చిన్నగా అయితే. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందు రాబోతున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. తీసి దగ్గర ఫొటోస్, వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి. వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.